చేసే పనులు కూడా ఆలోచించుకొని చేయాలి. ప్రతిరోజు ఎవరో ఒకరిని ఒక చైర్మన్ గా వేస్తారు. ఒకప్పుడు కావాలని నేను ఎప్పుడు కూడా సామాజిక న్యాయాన్ని పాటించిన నెంబర్ వన్. నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తప్పు చేయను. ఫేక్ న్యూస్ పెట్టి ఇష్టానుసారంగా ప్రచారం చేసిన మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఒకే సామాజిక వర్గంలో మీరు వేసుకోవడంలో ఆ సామాజిక వర్గానికి ఆత్మా ఎందుకంత ఆత్రత? ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కరోనా వైరస్ నుంచి ప్రతిరోజు నేను చూస్తున్నా. స్టార్టింగ్ విత్ ఎంత స్లైట్ గా ఎంత సింపుల్ గా అని చెప్పారు, పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ వేసిపోతుంది, ఇట్లా మాట్లాడారు. దానివల్ల ఏమైంది? దానివల్ల చులకన భావం ప్రపంచం అంతా వచ్చింది. పర్వాలేదు, కానీ మన వాళ్ళకి ఏమనుకున్నారంటే ముఖ్యమంత్రి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, ఏమీ కాదంటున్నాడని దాన్ని అశ్రద్ధ చేసే పరిస్థితికి వచ్చాం. కొంప గోలే పరిస్థితి వచ్చిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితికి వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ వచ్చేదేంటి? ఇప్పుడు జాగ్రత్త చూడు తీసుకోవడం లేదు. నేను డే వన్ మీకు ఒకటే చెప్తున్నా, మీరు కేసులు దాస్తున్నారు, దాచద్దండి. ఇక్కడ కూడా ఒక విషయం ఉంది, ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన కూడా ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో భాగం, వారికి కూడా చెప్తున్నా. 80% ఎక్కడికి రాకపోయినా క్యూర్ అయిపోతుంది, 80-85% క్యూర్ అయిపోతుంది. 15% హాస్పిటల్ రావాల్సి వస్తుంది. 15% హాస్పిటల్ వస్తే 3-4% చనిపోతారు. 15% వస్తే మన దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈరోజు తెలంగాణలో నేను ఎప్పుడో కట్టిన గచ్చిబౌలిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటే దాన్ని ఈరోజు కన్వర్ట్ చేశారు హాస్పిటల్ గా. అది చూస్తే నేను గర్వపడ్డా. ఆ రోజు నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా కన్వర్ట్ కట్టినటువంటి బిల్డింగ్ ని ఈ రోజు కరోనా వైరస్ కోసం 1500 పడకలతో హాస్పిటల్ గా కన్వర్ట్ చేశారు. వార్ ఫుటింగ్, అది స్ఫూర్తి. ఎందుకు మీకు కొరవడిందని నేను అడుగుతున్నాను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కొన్ని డెత్ల్ని అండర్లైన్ చేస్తారు, మీరు కరోనా వైరస్ సరిపోసి చూపారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇప్పటికైనా నేను మాట్లాడకపోతే మీ ఇష్టానుసారంగా మీరు తిరుగుతా ఉంటే మేము భయపడిపోయి మీ బూతులకు మీ తిట్లకు మేము కానీ గమ్మునుండిపోతే మేము కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం. అవసరమైనప్పుడు గట్టిగా అపోజ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, గట్టిగా చెప్పవలసిన బాధ్యత మా పైన ఉంది. అవసరమైతే ఏ విధంగా దీన్ని సవరించాలో సవరించకపోతే అన్ని రాజకీయ పార్టీలు కలిసి చరిత్ర మమ్మల్ని క్షమించదు, మళ్ళా జరిగిన నష్టాన్ని కాపాడుకోలేము. ఆ ఉద్దేశంతోనే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకులుగా మేము ప్రవర్తిస్తున్నాం. అందుకని చాలా క్లియర్ గా మేము చెప్తున్నాం, ఈరోజు అన్నా క్యాంటీన్ ఉంటే ఎట్టుండదండి? కనీసం ఇంతమంది తిండి లేకుండా ఉండే వాళ్ళకి అన్నా క్యాంటీన్ పోతే కనీసం కొద్దిగా భోజనం దొరికేది. మెడ్టెక్ జోన్ గురించి ఎన్ని మాట్లాడారండి మీరు, ఇప్పుడు ఏమేమి చెప్పండి? రెండోది టెక్నాలజీ. నేను చాలా సమయంలో మీకు చెప్పాను, టెక్నాలజీని ప్రాపర్ గా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఈరోజు నేను జూమ్ లో మాట్లాడుతున్నానంటే, మీరు విలేకరులు కూడా వచ్చే ప్రమాదం ఉంటే కరోనా వైరస్, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ మీతో మాట్లాడుతున్నా, మీరు కింద వరకు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా ఇంటింటికి తిరిగి కరోనా వైరస్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. మొన్న మీరు చూసారు కాళహస్తిలో, కాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఊరేగింపుగా దాతలు డబ్బులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చూసి మొత్తం వాళ్ళంతా కూడా ఇన్స్పైర్ అయిపోయారు, అందుకని ఇచ్చారని ట్రాక్టర్లు పెట్టి మనుషులు పెట్టి పోలీసులు అదే మరి ఆఫీసర్ల యొక్క సహకారంతో ర్యాలీ తీశారు. ఈ రోజు ఆఫీసర్లో 13 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేదు, తప్పు చేసామని ఎందుకు నిలదీయలేకపోయారు? ఇలాంటివి ఒకటి రెండు సంఘటన గుంటూరులో జరిగింది, ఢిల్లీకి పోయిన తర్వాత జరిగితే అందరూ కూడా బాధపడ్డారు. ఆ రోజే కానీ మీరు సరిగా యాక్ట్ చేసి ఉంటే ఆ ఎమ్మెల్యే చేసిన దానిపైన. ఈరోజు 90 మంది 100 మంది గుంటూరులో వచ్చే పరిస్థితి లేదు. అంటే ఈరోజు ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటా ఉంటే మేము మీకు సహకరించాలా? కేసులు పెడితే కూడా మేము విమర్శించినా మీరు ఇలా అపోజిషన్ పార్టీస్ పైన పెట్టారు, సోషల్ మీడియాలో మాట్లాడుతూ పెట్టారు, కడాలు ప్రెస్ మాట్లాడితే మీ పైన పెట్టారు, ప్రత్యేకమైన ఒక బ్లాక్ చట్టం తీసుకొచ్చారు, బ్లాక్ మెయిల్ చేశారు. ఇప్పుడు ఇంకా ఇష్టానుసారంగా మీరు దీంట్లో కూడా ముందుకుపోతారు, ప్రాణాలు తీసేస్తామంటే ఇది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తుంది. కడాలు మీరు ఒకసారి చూస్తే వేరే రాష్ట్రాలన్నీ ప్యాకేజీలు ఇచ్చి ఎప్పటికప్పుడు అలా మానిటర్ చేసుకొని ఇంకా ఎక్కువ ఇస్తా ఉంటే మీరు మాత్రం ఒక 5-6 కేజీలు బియ్యం ఇస్తారా? దానికి కందిపప్పు ఇచ్చి కొన్ని రోజుల తర్వాత కందిపప్పు కూడా చేసి శనగలిస్తారా? అది కూడా అలా కూడా తెల్లని ఇస్తున్నారా? సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే మీడియా వాళ్ళు బయట రాలేకపోతున్నారు వేరే కదా, కానీ వాళ్ళు తినేవాళ్ళు బాధపడతా ఉంటే ఏ విధంగా ఉండగలుగుతారు? మనం పక్క రాష్ట్రాలు చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేరళలో అయితే 15 కిలోల బియ్యంతో పాటు 16 రకాల వస్తువులు ఇచ్చారు. 2 నెలలకు సరిపోయే 90 లక్షల కుటుంబాలకు ఇచ్చారు.